135వ మేడను వేములవాడ పట్టణంలో ఏఐటీయూ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఉపాధ్యాయులు ఏఐటీయూ కార్మిక సంఘం భవన నిర్మాణ జిల్లా ఉపాధ్యాయులు కడారి రాములు జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య పూర్వమే కార్మికులు 8 గంటల పని విధానం కోసం విరోచిత పోరాటం చేస్తారని గుర్తు చేశారు. కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కార్మికులకు వ్యాక్సిన్లను వేయాలని, ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, లక్ష్మణ్, రాజు, మల్లయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము అడుగుతున్నాం, ఏది ఇవాళ చేసేది మీరు? కార్మికులకు, ప్రతి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఆటో యూనియన్, ప్రతి ఒక్క కార్మికులు, అమాలి, ప్రతి ఒక్క కార్మికులు వాళ్ళ వెన్నొత్తి వాళ్ళ దగ్గర పన్ను శిస్తు వసూలు చేసే గవర్నమెంట్ తప్ప ఇవాళ కార్మికునికి న్యాయం చేసేది ఏం లేదని చెప్పేసి మేము ఏఐటీసీ ఇవాళ మేడే సందర్భంగా చెప్పడం జరుగుతున్నది.